అరే వా, సర్కార్ హాస్టళ్ళ ఆఫీసర్లు వండేటోళ్ళు ఏమన్నా కమాల ఐడియాలు చేస్తుర్రా. హాస్టళ్ళ ఎలుకలు తిరుగుతున్నాయి, ఫుడ్లా పురుగులు పడుతున్నాయి, బల్లులు ఈత కొడుతున్నాయి అని పిల్లులను దించుతున్నట్టుండ్రు. ఇగో హైదరాబాద్ జేఎన్టీయూ మెస్ లో ఎవ్వరం చూడరు ఏ తిరుగున్నదో. పిల్లలు తినేకంటే ముందుగానే పిల్లలు వచ్చి ఫుడ్ క్వాలిటీ చెక్ చేస్తున్నట్టున్నాయి. మన సంగారెడ్డి జేఎన్టీయూలో సుందెలక ఈ చట్నీల వాడి ఈత కొట్టిపోయింది కదా, మరి హైదరాబాద్ జేఎన్టీయూలో అసలు ఎలుకలు ఉండొద్దని పిల్లిని తెచ్చిడిచినట్టున్నారు. ఇది ఇట్లా పిల్లలకంటే ముందుగానే ఫుడ్ క్వాలిటీ చెకింగ్ చేస్తున్నట్టున్నది. అట్లున్నది జేఎన్టీయూ మెస్ లో సక్కదనము. పిల్లగాళ్ళకి పెట్టే తిండి మీద గంత జాగ్రత్తలు తీసుకుంటారు. భోగాళ్ళ మీద మూతలు లేవు, క్యాంటీన్ లో నీట్ గా లేదు. అరే రోజుకోకాడ పిల్లగాళ్ళకి ఫుడ్ పాయిజన్ అయి బెడ్ ఎక్కుతుంటే మరి విద్యాశాఖ ఆఫీసర్లకు ఏం పడతలేదా? పట్టించుకుంటూ లేక ఇట్లా తయారైతుర్రా? మరి ఎట్లా ఏం కథనం అనిపించబట్టింది? గింత ద్వానం ఉంటారా ఏనన్న? తరకార హాస్టల్ అంటే మరి గింత చులుకు అన్న అని మస్తు గరం అవుతారు. ఆన్లైన్ లో ఈ వీడియోలు చూసినోళ్ళు ఇక. కూలినాలు చేసి అలు తిన్నా తినకున్నా మనకు మూడు పూటలు కడుపు నిండా తినబెట్టి అప్పో సొప్పో చేసి మంచిగా చదువుపియాలని మస్తు దండ్లాడుతుంటారా అయ్యవ్వ. ఇక వాళ్ళకు మనం ఏం కొనియకున్నా సరే గాని మంచిగా చదువుకొని బాగుపడితే అదే 10,000. అసొంటిది పిల్లలు మంచి మంచి కొలువులు సంపాదిస్తే అలా ఆనందం ఆపవశమవుతుందా? ఇగో ఈ అమ్మ కూడా ఆనందం ఆపుకోలేక కన్నీళ్ళు పెట్టుకుంది. మామూలుగా సీఏ కొలువు సాధించడం అంటే జర కష్టమే అని చెప్పాలి. 24 గంటలు కూర్చొని చదివినా కూడా ఆఖరి నిమిషంలో చేతి దాకొచ్చిన 2-3 మార్కుల తేడాతోటి కింద మీద చే జారిపోతుంటది. కానీ గిన అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకుండు ఈ అమ్మ కూరగాయలు అమ్ముకుంటా ఇల్లు సంసారం నడిపిస్తుంది. కొడుకు ఆసరైతాడని నమ్మకంతో అప్పో సొప్పో చేసి సీఏ చదువు చదివిపిస్తుంది. అమ్మ కష్టం, ఆయన మీద పెట్టుకున్న నమ్మకం అంతా ఒక్క పరీక్షతో నిలబెట్టుకుండుగా ఇక ఈ వార్త అమ్మకు చెప్దామని సీదా ఆమె కూరగాయలు అమ్మే తానికి పోయి, అమ్మా నేను సీఏ పరీక్ష పాస్ అయినా నీకు ఇక ఏ కష్టం రాకుండా చూసుకుంటా అని చెప్పుడే లేటు. ఎంబటే కొడుకును గట్టిగా అలుముకొని కన్నీళ్ళు పెట్టింది. ఇక మన కష్టాలన్నీ తీరినట్టే బిడ్డ, నీ కష్టం ఖరాబ్ కాలే అనుకుంటా చిన్నగా మురవలేదు తల్లి కొడుకులు. ఈ వీడియోను మహారాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ మంత్రి రవీంద్ర చవాన్ సోషల్ మీడియాలో షేర్ చేస్తే లైకులు కామెంట్లతో దూసుకోబోతుంది. అందరు ఇట్లనే మంచిగా చదువుకొని అయ్యవ్వ పేరు నిలబెడితే అలాకంతకంటే ఇంకేం కావాలి అనుకుంటా మాట్లాడుకుంటుర్రు.